ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ ఏడవ వచనాన్ని చదువుకుందాం ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపు పరిశుద్ధుడు చాలేమ నేను ఇంకో మారు ఆ మాట చదువుతాను మన అంశం అదే రోజు దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీసేవాడు ఎవడును తీయలేకుండా వేసేవాడు చెప్పే సంగతులు మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలకి కూడా యేసుక్రీస్తు ప్రభు వివిధ రీతులుగా ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నాడు అందరు బైబిల్ చదువుతున్నారా క్రమంగా బైబిల్ చదివే వాళ్ళు చేయిస్తారా అందరు క్రమముగా తక్కువ ఉన్నారు నా మాట అర్థమైందా క్రమముగా బైబిల్ చదివే వాళ్ళు పైగా చేయతారా చేయతారా ఒక ప్రశ్న అడుగుతారు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకంలో దేవుడు అనే పదం ఉండదు ఎవరు చెప్పారు ఎస్తేరు మీకు తెలుసా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలుసు ఆన్సరు ఎస్తేరు అని చెప్పింది అమ్మాయి ఎవరికి తెలుసు బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది ఎస్తేరు అనే పుస్తకం దానిలో దేవుడు అనే పేరు ఉండదు దేవుడు అనే పేరు లేకపోయినా దేవుడే ఏం చేశాడంటే పరిస్థితులన్నిటినీ కూడా నడిపించాడు పాత నిబంధనలో ఇద్దరు స్త్రీల పేర్లతో ఉన్నాయి పుస్తకాలు ఒకటి ఎస్తేరు రెండవది రూతు కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో స్త్రీల పేరుతో ఉన్న పుస్తకం ఏది కొత్త నిబంధనలో స్త్రీల పేరుతో ఉన్న పుస్తకం ఏది ఆశ్చర్యపడబాక లేదు కొత్త నిబంధనలో స్త్రీల పేరుతో పుస్తకం అనేది లేదు మంచిది మనకు టైం అవుతుంది సో ఈరోజు నా అంశం ఏంటంటే ద క్లోజ్డ్ డోర్స్ వెన్ గాడ్ షట్స్ ద డోర్ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాన్ని తలుపుని ఏం చేస్తాడు మూసేస్తాడు ఇక్కడ యేసు ప్రభు ఫిలెల్ఫియా సంఘముతో తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే ఎవడును తీయలేకుండా వేసేవాడు చాలాసార్లు మనం ఏం ఆశిస్తాం చెప్పండి మొదటిది ఆశిస్తాం ఏంటిది ఎవడును వేయలేకుండా తీసేవాడు నేనైనా మీరైనా మనం అందరము దేన్ని ఆశిస్తామంటే దేవా నా కోసం ఒక ద్వారం తెరవబడాలి నేను ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఒక ప్రాంతానికే సేవ పరిమితం కాకూడదు కదా ఒక స్థలానికి సేవ పరిమితం కాకూడదు కొంతమందికే సేవ పరిమితం కాకూడదు సేవ ఇంకా విస్తరిస్తూ ఉండాలని అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను దేవ కొత్త ద్వారాలు తెరువు నూతన ద్వారాలు తెరువు ఇంకా అనేక స్థలాలకు వెళ్ళడానికి దేవ కొత్త ద్వారాలు తెరువు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మనందరికీ ద్వారాలు తెరవబడటం చాలా ఇష్టం మనందరం ద్వారాలు తెరవబడాలని కోరుకోవాలి కూడా కానీ ఈరోజు నేను ఇంకొక కోణంలో నేను రెండో పాట్ ఈరోజు మీకు ఈరోజు తెలియచేయాలనుకుంటున్నాను అక్కడ ఏసు ప్రభు తను తన సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు ఎవడను తీయే తీయేసే పర్ఫెక్ట్ లేకుండా ఎవడను తీయలేకుండా ఆయన వేసేసేవాడు సో ఇప్పటి వరకు మీరు మొదటి పాట్ మీద ఎక్కువగా ధ్యానం ఉంచి ఉంటారు దేవుడు తలుపులు తీస్తాడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు దేవుడు అవకాశాలు ఇస్తాడు దేవుడు మనకి కొత్త కొత్తవి ఇస్తూ ఉంటాడు అని ఇప్పటి వరకు మీరు వినుంటారు కానీ ఈరోజు మనం ద సెకండ్ పార్ట్ను చూడబోతున్నాం అదేంటంటే కొన్నిసార్లు దేవుడు మనం తీయలేకుండా ఏం చేసేస్తాడంటే మూసేస్తాడు సో ఈరోజు నా అంశం ఏంటంటే దేవుడు తలుపులు ఎందుకు మూసేస్తాడు దేవుడు తలుపులు ముయ్యడానికి ఏంటి అన్నది మనకున్న టైంలోనే నేను ఒక మూడు విషయాలు మీ ముందుంచి నా మాటల్ని నేను ముగిస్తాను ఒకసారి ఆది కాండానికి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే కొన్నిటిని మూసేశాడు ఆ మూయబడటం మూయబడటం మనకు ఆశీర్వాదకరం మూయబడటం మన ప్రయోజనం కొరకే దేవుడు కొన్నిసార్లు తలుపులు మూసేస్తాడు ఆయన మూసినప్పుడు మనం ఎవరము కూడా కలవరపడాల్సిన పని లేదు ఆయన మూసివేసినప్పుడు మనం ఎవరము ఆందోళన చెందాల్సిన పని లేదు దేవుడు ఎందుకు తలుపులు మూస్తాడు ద్వారాలు మూస్తాడు అవకాశాలు మూస్తాడు అన్న దాన్ని మనం ఆది కాండంలో నుంచి మొట్టమొదటి అంశం చూద్దాం ఆది కాండం ఏడవ అధ్యాయము ఆరవ చాలా చిన్న సెంటెన్స్ ఉంది అక్కడ పదహారో వచ్చిన రెండో పాటులో చాలా చిన్న సెంటెన్స్ ఉంది అదేంటంటే అప్పుడు ఎహోవా ఓడలో అతను ఏం చేశాడంటే మూసివేశాడు ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఈ షట్ ద డోర్ బిహైండ్ దేమ్ లేకపోతే ఈ షట్ ద డోర్ బిహైండ్ హీమ్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు తలుపునేం ఏం చేశాడు మూసేసాడు దానికి ముందు మీరు పైకి కొన్ని వచనాలు చదివితే ఆ ఓడలోకి కొంతమందిని రమ్మని చెప్పాడు దేవుడు ఏడో వచనం చదువుతాను అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనిటకై ఆ ఓడలో ఏం చేశారంటే ప్రవేశించారు చాలా క్లియర్గా అక్కడ ఒక మాట ఉంది ఓడలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే వారు జల ప్రళయాన్ని తప్పించుకోవడానికి ఏం చేశారంటే ఆ ఓడలోకి వారు వెళ్ళారు రెండోసారి కూడా ఉంటుంది తర్వాత మీకు టైం ఉన్నప్పుడు చదువుకోండి మరలా అదే మాట రెండోసారి ఉంటుంది ఓడలోకి నోవహు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్లు అలాగే జాతుల జాతుల ప్రకారం అక్కడున్న చెప్పాడు మృగాలు కానివ్వండి పక్షులు కానివ్వండి అడవి జంతువులు అవన్నీ కూడా లోనికి వెళ్ళాయి అని బైబుల్ మనకు చెప్తుంది ఇప్పుడు నేను అంత వివరించి మీకు చెప్పడానికి టైం ఎక్కువ అవుతుంది ఆ రోజుల్లో ఉన్న లోకము దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నప్పుడు దేవుడు ఒక నిర్ణయం చేశాడు అదేంటంటే నేను ఈ భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏం చేస్తానంటే నేను నాశనం చేస్తాను ఆ నాశనం చేసే క్రమంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఏం చేశాడంటే ఎన్నుకొని ఆ కుటుంబాన్ని ఏం చేశాడు ఓడలోకి ప్రవేశపెట్టాడు ఆ కుటుంబం ఓడలోకి వెళ్ళిన తరువాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్ని సమకూర్చిన తరువాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తరువాత దేవుడంట ఆ తలుపుని ఏం చేశాడంటే మూసివేశాడు ఇక్కడ ఎందుకు దేవుడు తలుపు మూసాడు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాళ్ళందరూ ఓడలోకి వెళ్ళిన తరువాత దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆ తలుపు మూసేశాడు ఒకసారి దేవుడు మూసిన తరువాత ఇక దాన్ని ఎవరు కూడా తెరవ తెరవలేరు ఇక్కడ కూడా ఓడ తలుపు దేవుడే మూసాడు తరువాత ఆయన తెరిస్తేనే వీళ్ళు బయటకు వచ్చేది ఇంకొక అవకాశం లేదన్నమాట సో ఇక్కడ ఈ మూయబడిన తలుపును నేనేమంటానంటే ఇట్స్ ఇట్స్ ఏ షట్ డోర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇట్ ఈస్ ఎ షట్ డోర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది మూయబడిన తలుపు ఏ తలుపు అని అంటే ఇది ఇది వాళ్ళకి భద్రత సెక్యూరిటీ ఇచ్చే తలుపు కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడటానికి మనల్ని చేస్తాడంటే మూసేస్తాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడటానికి కొన్ని ద్వారాలు మనకు దేవుడు తెరవడు ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నోబహు కాలములో దేవుడు వాళ్ళందరినీ కూడా ఓడల్లోకి ప్రవేశపెట్టిన తరువాత తలుపు ఎందుకు మూసేశాడు అనంటే వీళ్ళు జల ప్రళయములో కాపాడబడాలని ఆ భయంకరమైన జల ప్రళయము వీని ఏమీ కూడా చేయకుండా వీరు ఆ భయంకరమైన ఉగ్రతలో వీరు కాపాడబడాలి ఉద్దేశ్యంతో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని లోపల మూసేశాడు మీ అందరికీ తెలుసు దాదాపు నలభై దినాలు కింద ఉంటుంది తర్వాత చదువుకోండి దాదాపు నలభై దినములు ప్రచండమైన వర్షం కురిసిందంట దివారాత్రులు ఎడ తెగకుండా ఎప్పుడు కూడా అటువంటి వాన కురవలేదు ఆకాశ తూములు ఏం చేయబడ్డాయంటే విప్పబడ్డాయి నలభై రోజులు ఏకదాటిగా వర్షం కురుస్తుంది మీ అందరికీ తెలుసా ఆ నీళ్లు భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాయో నూట యాభై రోజులు ఉన్నాయా భూమి మీద అంటే ఎంత వాన పడితే నూట యాభై రోజులు ఆ నీళ్లు ఇంకా కొండ భూమి మీద ఉన్నాయో ఆలోచన చేయండి అరారాతు పర్వతాలనే ఉన్నతమైన పర్వతాలు కూడా మునిగిపోయాయంట ఆ నలభై రోజులు పడిన వర్షం కారణంగా అంటే దేవుడు ఎంత తీవ్రంగా తన ఉగ్రతను కొమ్మరించాడో ఆలోచన చేయండి ఆ రోజుల్లో ఉన్న సర్వ సృష్టి కూడా నాశనం అయిపోయింది కానీ ఆ ఉగ్రతలో దేవుడు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు కొన్నిసార్లు కొన్ని ద్వారాలు ఎందుకు మూసేస్తాడు అనంటే దేవుడు కొన్నిసార్లు ఎందుకు మన జీవితంలో మనం బయటికి రాకుండా మనం ఇతరులకు కనబడకుండా కొన్నిసార్లు ఎందుకు మనల్ని కప్పి పెడతాడు అనంటే మనము ఉగ్రతలు నాశనం కాకూడదని మనము దేవుని యొక్క భయంకరమైన ఆ ఉగ్రతలోకి మనము కూడా గురి కాకుండా ఉండటానికి వీలు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనల్ని కప్పేస్తాడు సో షెడ్ డోర్ మనకి ఆశీర్వాదం కొరమే ఒకవేళ మీ జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడుతున్నాయి అని మీరు మీకు అనిపిస్తూ ఉంటే దేవుడు ఎందుకు నా జీవితంలో దేవుడు ఈ బ్లాక్ని ఏర్పాటు చేశాడు ఈ అడ్డును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని ఒకవేళ ఇక్కడ కూర్చొని మీరు మదన పడిపోతూ ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఎందుకు ద్వారాలు మూస్తాడు అని అంటే నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి నిన్ను భద్రపరచడానికి ఉగ్రతలో నువ్వు కొట్టుకొని పోకుండా కొన్నిసార్లు ఏం చేస్తా అంటే దేవుడు నిన్ను బయటికి రాకుండా కాపాడతాడు భయంకరమైన కరోనా మారణ హోమంలో నువ్వు కాపాడబడ్డావు అంటే దేవుడు ఆ పరిస్థితుల్లో నిన్ను ఏం చేశాడు తలుపులో నిన్ను భద్రపరిచాడు ఉగ్రత తీరిపోయేంత వరకు నిన్ను దాచిపెట్టాడు అందుకే ఈ రోజు నువ్వు నేను బతికి బట్టగట్టాం లేకపోతే మన ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయిండేవి ఈరోజు నేను అనేది ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ద్వారాలు ఎందుకు మూస్తాడు అని అంటే దేవుడు నిన్ను కాపాడటానికి నిన్ను భద్రపరచటానికి నిన్ను క్షేమముగా దేవుడు ఉంచటానికి నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాను నా జీవితంలో కూడా ఒకటి రెండు అనుభవాలు ఉన్నాయి ఒకసారి నేను వెళదామని అని అనుకుంటే దేవుడు ఏం చేస్తా అంటే కొన్నిసార్లు ఆ బండి లేట్ అయ్యేటట్టు చేస్తాడు లేకపోతే బండి క్యాన్సిల్ అయ్యేటట్టు చేస్తాడు లేకపోతే బస్సే క్యాన్సిల్ అయిపోయేటట్టు చేస్తాడు లేకపోతే ప్రయాణమే క్యాన్సిల్ అయిపోయేటట్టు చేస్తాడు తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత గుర్తిస్తే ఏదో భయంకరమైన ప్రమాదం ముందు కొంచి ఉంది లేకపోతే ఏదో భయంకరమైన ప్రమాదం జరగబోతుంది దాన్ని కాపాడటానికే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆపేస్తాడు మనల్ని అడ్డుకుంటాడు మనల్ని వెళ్ళనీయకుండా చేస్తాడు కానీ కొన్నిసార్లు మనకు నిరాశ కలుగుతుంది ఎందుకు ఈ బస్సు తప్పిపోయింది ఎందుకు ఈ ట్రైన్ లేట్ అయింది ఎందుకు నేను వెళ్ళలేకపోయాను ఇంత సిద్ధపడి నేను ఎందుకు వెళ్ళలేకపోయాను నన్ను వెళ్ళనీయకుండా దేవుడు ఎందుకు చేశాడు అని కొన్నిసార్లు నేను మదన పడిపోతూ ఉంటాను కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎందుకు వెళ్ళనీయకుండా చేస్తాడు కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనల్ని ఆపేస్తాడు కొన్నిసార్లు ఎందుకు లోపలే ఉంచి మనల్ని షట్ చేస్తాడు మూసేస్తాడు అనంటే కొన్ని దారులు దేవుడు ఎందుకు మూసేస్తాడు అనంటే నిన్ను చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళని నేను అనట్లేదు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా చడ్డోళ్ళని నేను అనట్లేదు కానీ వారి కాలం వస్తుంది వారు వెళ్ళిపోతారు కానీ నీ కాలానికి ముందే నువ్వు వెళ్ళకూడదు దేవుని ప్రణాళికకు ముందే మనం వెళ్ళకూడదు దేవునికి ఒక ప్రణాళిక ఉంది దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది నా దినములు లెక్కించుటకు నాకు నేర్పము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో మన కొన్ని దినాలు ఉన్నాయి ఈ భూమి మీద నీ దినముల కంటే ముందు నువ్వు వెళ్ళవు అలా వెళ్లకుండా సాతాను అలా వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడతాను కానీ సాతాను కొన్నిసార్లు నిన్ను లాగేసుకునే ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే ఇంత భయంకరమైన ప్రళయంలో వాళ్ళని దేవుడు మూసేశాడు అంత ఘోరమైన ప్రళయంలో వారు బ్రతికారు అని అంటే కారణం దేవుడు వాళ్ళను లోపలేం చేశాడు మూసాడు ఏ పని పాట లేకుండా కొన్నిసార్లు దేవుడు నిన్ను మూసేస్తున్నాడా లోపల ఏ పని పాట లేకుండా కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళనీకుండా దేవుడు డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి నిన్ను కొన్ని సందర్భాల్లో నిన్ను అలా ఉంచుతున్నాడా అది నీ మంచి కొరకే అది నీ మంచి కొరకే కారణం ఏంటంటే నువ్వు కాపాడబడాలని ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం లోతు అంశానికి వద్దాం ఒకసారి పంతొమ్మిదవ అధ్యాయానికి రండి ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం నేనేం జరిగింది అక్కడ విషయం చెప్తాను తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి సొదోమ చేరారు ఇద్దరు దేవదూతలు దేవుడే అక్కడికి పంపించాడు సొదోమ భయంకరమైన పాపంలో మునిగిపోయింది దేవుడు సొదోమాను కూడా నాశనం చేయడానికి ఒక నిర్ణయం చేసుకున్నాడు అందుకే అక్కడికి ఇద్దరు దేవదూతలను పంపించాడు ఆ ప్రజలు ఎంత భయంకరమైన వాళ్ళని అంటే ఇప్పుడు మన హోమోసెక్ష్యువాలిటీ అంటాం అది అక్కడి నుంచి మొదలైంది సొడోమైట్స్ అంటాం సొడోమైట్ అన్నది భయంకరమైన పాపం హోమోసెక్ష్యువాలిటీని ఈరోజు అనేది ఏంటంటే సొడోమైట్ అంటాం అంటే అది భయంకరమైన పాపం అన్నమాట అంతటి భయంకరమైన పాపములు ఉన్న ప్రజలే సొడోమా ప్రజలు దేవదూతలు అక్కడికి వస్తే వాళ్ళనేమంటున్నారో చూద్దాం ఐదో వచ్చిన లోతున్న పిలిచి మనుషులు ఎక్కడ వచ్చింది దేవదూతలు థియాలజీ ప్రకారం దేవదూతలకి దేవదూతలకి అంటే లింగ లింగ వివక్ష ఉండదు అంటే సెక్స్ అన్నది ఉండదు వాళ్ళకి వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ తెలియదు అన్నమాట థియాలజీ ప్రకారం కానీ ఎక్కువగా బైబిల్ గ్రంథంలో దేవదూతల్ని మేల్గానే చెప్పడం జరిగింది అంటే కానీ చెప్పటం జరిగింది మనం బైబిల్ చదువుతూ ఉంటే మీరు బైబిల్ చదువుతూ ఉంటే దేవదూతల్ని పురుష లింగముతోనే సంబోధిస్తూ ఉండేవాడు సో అదొక అది ప్రత్యేకమైన టాపిక్ అనుకోండి ఇక్కడ మనం చదువుదాం ఆ మనుషులు వచ్చారు నీ దగ్గరికి వాళ్ళు ఏమంటున్నారో చూడండి వాళ్ళ భాష చూడండి వాళ్ళ స్వభావం చూడండి వాళ్ళ లస్ట్ చూడండి వాళ్ళ యొక్క భయంకరమైన ఆలోచన చూడండి ఏమంటున్నారు చదవండి అమ్మా మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునొద్దునున్న తన వెనుక తలుపేసేసాడు వచ్చిన దేవదూతల్ని సంరక్షించడానికి లోతు ఏం చేశాడంటే ఆ భయంకరమైన ప్రజలు వచ్చి వచ్చిన దేవదూతలతో కూడా మేము పాపం చేస్తున్నాము వాన్ని బయటకు తీసుకొని రా అన్న ఆ భయంకరమైన నీచకరమైన మాటలు మాట్లాడుతుంటే లోతు ఏం చేశాడో తెలుసా వాన్ని లోపల పెట్టంట తలుపేస్తాడంట ఇక్కడ కూడా లోతు తలుపేస్తాడు కారణం దీన్ని నేనేమంటానంటే ఇది కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయటానికైనా తలుపు వాళ్ళని లోపలికి లాగి కలిపేశాడు కిందికొద్దాము ఈ లోత ఏమంటాడో చూడండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గెస్టులు వాళ్ళతో ఈ పాపం చెయ్యొద్దు నా దగ్గర నా దగ్గర పెళ్ళి కానీ అమ్మాయిలు ఉన్నారు కావాలంటే నేను మీ వారి దగ్గరికి పంపిస్తానని ఎంత బతిమాలిన వాళ్ళలో నా నీచ ప్రవర్తన మీరు చూసారా వచ్చిన వారితో మేము ఏం చేస్తాము పాపము చేస్తామన్న ఆ భయంకరమైన వక్రకరమైన ఆలోచనలు ఆ సోదమా ప్రజల యొక్క ఆలోచనలు కిందికి వద్దాం ఇంకా చదువుదాము తొమ్మిదో వచ్చిన చదువుదాం ఆ నీకెక్కువ కీడు చేస్తామని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడ్డారంట దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించారు అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకొని తలుపు వేసేసారు ఎవరు మనుషులు అంటే వచ్చినా దేవదూతలు ఈ ప్రజలు ఎంత భయంకరమైన వారంటే లోతు విన్నవించుకుంటున్నా బ్రతిమాలుకుంటున్నా వినయ స్థితిలో లేరు ఊరంతా కదిలొచ్చి అంట దొమ్మిగా ఇంటి మీద పడిందంట దొమ్మిగా ఇంటి మీద పడి నిన్ను కూడా మేము నాశనం చేస్తాము అని లోతు మీద దాడికి దిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ దేవదూతల ద్వారా తలుపును మూసేశాడు కొన్నిసార్లు దేవుడు షట్ డోర్ని ఎందుకు షట్ చేస్తాడు అని అంటే ఈ విధమైన ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇవ్వడానికి ఇది సెకండ్ పాయింట్ ఇక్కడ నేను మీకు చెప్పేది నీ జీవితంలో కొన్ని దారులు అంటే గుర్తు పెట్టుకో దేవుడు నిన్ను కాపాడటానికే దారులు మూస్తాడు ఇక్కడ కూడా తలుపులు మూసేస్తున్నాడు లోతు ఇంటి తలుపులు దేవుడే మూస్తున్నాడు ఒకవేళ అవి మూయకపోయి ఉంటే ఆ దొమ్మిగా వచ్చిన ఆ వెర్రి జనం లోతు కుటుంబాన్ని ఏం చేస్తుండేదంటే నాశనం చేసేవాడు ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఇది మామూలు తలుపులు కాదు ఇప్పుడు మీరు ఇక్కడ తలుపు అనుకుంటున్నారంటే మామూలు తలుపు కాదు ఇది ఎందుకు నేను ఆ మాట అంటున్నాను అంతమంది జనం దొమ్మిగా వస్తే తలుపు లాగుతాయండి ఒక్క ఒకళ్ళిద్దరు తలుపులు కొట్టేస్తారు ఇప్పుడు మన ఇంటి తలుపు తాళాలు తెలుసుకోవట్లేదు అనుకోండి ఏం చేస్తాం మనం తలుపులు బద్దలు కొట్టేస్తాం తలుపులు తలుపులు బద్దలు కొట్టడం చాలా ఈజీ కదా సో అదే ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోండి ఇక్కడ ఈ తలుపులు మామూలు తలుపులు కాదు ఇవి మామూలు తలుపులయ్య ఉంటే అంతమంది జనం దొమ్మిగా వచ్చి మేద పడితే తలుపులన్నీ పగలగొట్టేసేవాళ్ళు నెక్స్ట్ లైన్లో చూడండి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు అప్పుడు వారు నాకు ఆశ్చర్యం వేస్తుంది పిన్నలు కూడా వచ్చారంట పిన్నలు అంటే అది ఇంత చిన్న పిల్లలు పిన్నలు అంటే వీళ్ళనే కదా అనేది దేనికి వచ్చారు పిల్లలు వింటున్నారు అందరూ దేనికి వచ్చారు పిల్లలు పాపం చేయటానికి మళ్ళా చదువుతాను ఆ పిన్నలు మొదలుకొని పెద్దల వరకు మీకు మీకు ఇంకా ఇంకొంచెం ఆలోచన కావాలంటే ఐదో వచ్చును ఇంకొకసారి వెళ్ళండి వెనక్కి ఐదో వచ్చిన ఇంకొక మాట ఉంటుంది మా అక్కడ చిన్నల మొదలు కొన్ని వాళ్ళు వరకు అని సరే మంచిది నాలుగో వచ్చిన బాలురును వృద్ధులను అబ్బో ఎవరంట అంటే పసివాళ్ళని లేదు మూసలాళ్ళని లేదు అంటే ఎంత భయంకరమైన మనుషులు చెప్పటానికి నేను చెప్తున్నా ఇది బాలురు వచ్చారు ముసలోళ్ళు కూడా వచ్చారు ఏ రకమైన పాపం చేయడానికి వచ్చారో చూడండి ఆలోచన చేయండి ఇప్పుడు ఇక్కడికి మనం వద్దాం పిన్నలు పెద్దలు అని అంటే అందరూ కూడా దొమ్మిగా వచ్చేసారు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి వారు పిన్నలు మొదలు కొన్ని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి ఇప్పుడు దేవుడు ఈ క్లౌడ్ లాంటి ద్వారం ఒక మబ్బు లాంటి ద్వారాన్ని కలగ చేయటం ద్వారా ఇక ఏం చేయలేకపోయారంటే వాళ్ళు ఆ ద్వారాన్ని ఆ తలుపును ఎక్కడ లోతు ద్వారం ఉందో లోతు ఇల్లు ఉందో కనుగొనలేకపోయారు సో ఇది దేవుడు మూసేసిన ద్వారం సో ఈ తలుపు చక్క తలుపులు కాదు ఇవి ఈ మూయబడిన తలుపులు దే ఆర్ ద డివైన్ ప్రొటెక్షన్ ఇది దేవుడే లోతు కుటుంబానికి తలుపు అడ్డంగా పెట్టేసేసి ద్వారం అడ్డంగా పెట్టేసేసి ఈ భయంకరమైన వ్యక్తుల నుంచి ఈ ఘోరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల నుంచి దేవుడు ఏం చేశాడంటే లోతు కుటుంబాన్ని కాపాడాడు దేవునికి స్తోత్రం హలోయ సో నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కొంతమంది భయంకరమైన వ్యక్తుల నుంచి కాపాడటానికి కొన్నిసార్లు నీ ద్వారాలకు అడ్డు పెట్టేస్తాడు భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు నీ మీద దాడి చేయకుండా దేవుడు ఏం అంటే కొన్నిసార్లు నీకు అడ్డుగా నిలబడిపోతాడు ఇక్కడ కూడా లోతు కుటుంబానికి దేవుడు అడ్డుగా వచ్చేసాడు తలుపులు ఏం చేశాడు మూసేశాడు సో ఇప్పుడు నాకు చెప్పండి ద షడ్ డోర్స్ మంచివా కావా మోయబడిన తలుపులు మంచివా కావా చెప్పండి కాదు పాస్ట్ గారు నాకు ద్వారాలు బార్లగా తెరవబడాలంటే ఆ ఆ వెర్రి మోక అంత లోపలికి వచ్చేసేది ఎందుకమ్మా మీరేగా అడిగారుగా తలుపులు తెరవండి అని ప్రవ్వా తలుపులు తెరవయ్యా నువ్వేగా అడిగిందని అంటే దేవుడు అంటే ఇదిగో బార్లగా తలుపులు తెరిచేసానంటే అవి వెర్రి మోకొచ్చి ఏం చేసి ఉండదు ఆలోచన చేయండి సో కొన్ని సందర్భాల్లో దేవుడు తలుపులు తీస్తాడు కొన్ని సందర్భాలు వస్తే దేవుడు తలుపులు ఏం చేస్తాడు మూసేస్తాడు ఆ తలుపులు మూసిన క్రమంలో అది నీకు ప్రయోజనకరంగా ఉండటానికి నీ ప్రాణము రక్షించబడటానికి దేవుడు తలుపులు మూస్తాడు అన్న విషయం ఈరోజు నేను మీకు చాలా కేటగారికల్గా చాలా ప్రత్యేకమైన రీతిలో నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను సో ఈసారి కూర్చొని ఆడో బాకండి దేవుడు ఎందుకు నా ముందు తలుపు మూసేశాడు ఏ వివాహం ఎందుకు జరగకుండా దేవుడు ఆపేశాడు అని అనుకోబాకండి నేనంత రెడీ అయి బయలుదేరుతుంటే దేవుడు ఎందుకు ఈ వివాహాన్ని అడ్డుకొని ఆపేసాడు ఈ దేవుడు ఎందుకు దీన్ని దీన్ని ఆపేసేశాడు అని ఎక్కడ కూర్చుని సోకండాలు పెట్టి ఎవడో బాకండి ఎందుకంటే దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది అది నీకు నీకు ప్రయోజనకరం కాకపోతే దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఖచ్చితంగా మూసేస్తాడు నీ ప్రాణాన్ని రక్షించటానికి నీ మానాన్ని రక్షించటానికి నీ శీలాన్ని రక్షించడానికి నీ భక్తిని రక్షించడానికి నీ విశ్వాసాన్ని రక్షించడానికి దేవుడు ఏం చేస్తా కొన్నిటిని నీ మీదికి రాకుండా ఆయన సో ద ఫస్ట్ డోర్ నేను మీకు చెప్పేది మూయబడిన మొదటి ద్వారం ద షోస్ గాడ్స్ ప్రొటెక్షన్ సో కొన్నిసార్లు మూయబడిన తలుపులు దేన్ని సూచిస్తాయి చెప్పండి అందరు దేని సూచిస్తాయి దేవుని యొక్క భద్రతను సూచిస్తాయి దేవుని కాపుదలను సూచిస్తాయి నీ ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు తలుపులు మూసేస్తాడు నోబహు కుటుంబాన్ని కాపాడాడు ఆనాటి జంతువులు వాటన్నిటిని దేవుడు కాపాడాడు తలుపులు వేసేసి ఇక్కడ లోతు కుటుంబాన్ని కాపాడాడు వచ్చిన దేవదూతలను దేవుడు కాపాడాడు ఈరోజు నీ జీవితంలో తలుపులు మూయబడుతున్నాయా సంతోషించు దేవుడు నీ ప్రయోజనం కోసం ఏం చేస్తాడు కొన్నిసార్లు తలుపులు మూస్తాడు సెకండ్ పాయింట్కి వద్దాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఆరో వచ్చినం చదవండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఆరో వచ్చినం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు అంటే ఇక్కడ భాష అలా ఉన్నప్పటికీ అర్థం ఏంటంటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు తలుపులు మూసేశాడు ఏడవచనం పైకి రండి వచ్చినం కొంచెం ముసియా దగ్గరకు వచ్చి ముందు ముందు వచ్చిన చదువుతున్నాం ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు సెకండ్ రెండోసారి ఇక్కడ రాయబడిన మాట ఏసు ఆత్మ వారిని ఏం చేయలేదు అంటే వెళ్ళనిలేదు అంటే ఏసు ఆత్మ తలుపులు మూసేశాడు ఇక్కడ క్లియర్గా రెండు విషయాలు మనకు అర్థం అవుతున్నాయి ఆసియాకు వెళ్ళాలనుకున్న సందర్భంలో దేవుడు తలుపులు మూసేశాడు బితునియా అనే ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశా తలుపులు ఎందుకు వెళ్ళాలనుకున్నారు చెప్పండి ఎందుకు ఆసియా వెళ్ళాలనుకున్నారు ఎందుకు బితునియా వెళ్ళాలనుకున్నారు పార్టీగా లేకపోతే అందరూ కూడగట్టుకొని బీచ్కి వెళ్దాం అనుకున్నారు మరి దేనికి వెళ్ళాలనుకుంటే దేవుడు మూసేశాడు సువార్త కోసం వాక్య పరిచయ కోసం వాళ్ళు వెళ్ళాలనుకున్నారు అంటే ఒక మంచి కార్యం కోసం వాళ్ళు వెళ్ళాలనుకున్నారు కానీ దేవుడు తలుపులు మూసేశాడు ఎందుకు ఎందుకు మూసేస్తుంటాడు కొన్నిసార్లు మనకు అర్థం కావు దేవు దేవా నేను పరిచరికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళద్దు అంటాడు దేవుడు ఆసియాకు పరిచర్యకు పౌలు వెళ్ళాలని అనుకుంటే వద్దు అన్నాడు కూర్చోబెట్టేశాడు సరే అక్కడి నుంచి ఇంకొన్ని ప్రయత్నాలు చేశాడు ముసియా అనే ప్రాంతం నుంచి అక్కడి నుంచి బితునియా కానీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే వద్దు కూర్చో అన్నాడు సేవ చేయటం దేవుడికి ఇష్టం లేదా సువార్త ప్రకటించడం దేవునికి ఇష్టం లేదా వాక్యం అనేకులకు చెప్పటం దేవుడికి ఇష్టం లేదా మా దేవుడు ఎందుకు తలుపులు మూసేశాడు ఇక్కడ ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేశారా ప్రతి దేవుని పెట్లారా దేవుని కోసం నేను ఒక మంచి పని చేయడానికి వెళ్తుంటే దేవుడు వద్దు కూర్చో అంటాడు ఇప్పుడు ఈ టైం ఇప్పుడు వెళ్ళిన అవసరం లేదులే అంటాడు మీకేం ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక దైవ సేవకుడుగా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే దేవుడు ఇక్కడ తలుపు ఎందుకు మూసేశాడంటే దట్స్ నాట్ ద రైట్ టైం అప్పుడు సరైన సమయం కాదు కాబట్టే దేవుడు అక్కడ తలుపు ఏం చేశాడు మూసేశాడు గ్రీకులో దాన్ని కైరోస్ టైం అంటాం దేవుని అపాయింటెడ్ టైం అంటాం దేవుడికి ఒక అపాయింటెడ్ టైం ఉంటుంది దాని కైరోస్ టైం అంటాం ఆ టైంలోనంటే ఒక దైవజనుడు అంటాడు ఒక సెకండ్ ఆలస్యం అవదు ఒక సెకండ్ వెనక్కి తగ్గదంట దేవుని అపాయింటెడ్ టైం వస్తే ఏది ఎవరుని నాపలేరు కానీ ఆ అపాయింటెడ్ టైం రాకుండా మాత్రం దేవుడిని ఎక్కడికి కూడా వెళ్ళేయడం సో ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నప్పుడు దేవుడిని బిడ్డలారా మీ అందరి జీవితంలో దేవుడికి ఒక నిర్ణయమైన సమయం ఉంది మీ అందరి జీవితంలో నా జీవితంలో కూడా గాడ్ హ్యాస్ ఇన్ అపాయింటెడ్ టైం ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంది అది వచ్చేంత వరకు మనం ఓపిక పట్టాలి అది వచ్చేంత వరకు మనం చేతులు ముడుక్కొని ముడుచుకొని కూర్చోవాలి అది వచ్చేంత వరకు మనం మనం వినమ్రంగా విధేతతో కూర్చోవాలి కాదండి దేవుడు ఆపమంటున్నాడు నాకేం ఆగట్లేదు నేను గెంతులేస్తాను నేను వెళ్ళిపోతాను దేవుడు వద్దన్నా నేను వెళ్ళిపోతాను నువ్వు ఎగిరి గంతేసావనంటే మనము నువ్వు నేను ఏమీ కూడా మనం చేయలేము ఏమి సాధించలేము కూడా సో ఆసియాలో ఆపేసేసాడు బితునియాకు వెళ్లకుండా ఆపేసేసాడు ఇక్కడ నేనేమంటానంటే దీన్ని ది సెకండ్ పాయింట్ ఎందుకు ఇట్స్ అంటే ఇట్స్ డోర్ ఫార్ ప్రిపరేషన్ దిస్ ఈస్ డోర్ ఫార్ ప్రిపరేషన్ ఎందుకు కొన్నిసార్లు దేవుడు ద్వారాలు మూస్తాడంటే నువ్వు సిద్ధపడాలి ఇంకొన్ని విషయాల్లో ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి నువ్వు నువ్వు ప్రిపేర్ అవ్వాలి దేవుడు అక్కడ ప్రిపేర్ చెయ్యాలి ఆసియాలో ప్రిపేర్ చేయాలి బితునియాలో ప్రిపేర్ చెయ్యాలి కాబట్టి కొంతసేపు ఆగు అంటాడు అప్పుడు దాకా ద్వారాలు వస్తాడు అనుకుందాం ఇరవై నాలుగులో మీరు ఎవరైనా వివాహం చేసుకోవాలి అని అని అనుకుంటే ఇక్కడ కూర్చున్న యవనస్తులు యవన బిడ్డల్లో దేవుడు అంటాడు ఆగు అని అంటాడు వై బికాస్ అని అంటే యు హ్యావ్ టు బి ప్రిపేర్ నువ్వు ఇంకొంచెం సిద్ధపడాలి లేకపోతే నేను వాళ్ళని సిద్ధపరచాలి నీ జీవితంలోనికి ఎవరైతే రాబోతున్నారో నేను వాళ్ళని ఏం చేయాలంటే సిద్ధపరచాలి కాదు దేవా నేను ఇరవై నాలుగులోనే పెళ్లి చేసుకుంటాను నాకు చాలా ప్రవచనాలు ఉన్నాయి నా వెనక నువ్వు ఇరవై నాలుగులోనే పెళ్లి చేసుకుంటావు అని కానీ నీవు కానీ దాన్ని ఏమంటావంటే మంకుతో వెళ్ళిపోయావనంటే నీ వివాహం ఫెయిల్ అయిపోద్ది నీ వివాహంలో గలిబిలి గందరగోళాలు వస్తాయి ఎందుకంటే దేవుడు ఆగమన్నాడు నువ్వు ఆగట్లా నువ్వు ముందుకెళ్ళావు అందుకని మధ్య ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు దేవుడిని వివాహం గురించి చెప్పట్లేదు నేను సేవ గురించి చెప్తున్నాను మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో చెప్తున్నాను నేను అన్ని కోణాల్లోంచి మాట్లాడుతున్నాను నీ ఉదయకాలం కొన్నిసార్లు దేవుడు మీరు చెయ్యవద్దు అన్న దాన్ని ఆటంకపరిచి కానీ ఉంచితే సంతోషించండి దేవుడి నేను సిద్ధపరచటానికి ఏం చేస్తాడంటే నేను అలా ఆపేస్తాడు మీకు తర్వాత తెలుసా ఆసియాలో అద్భుతమైన పరిచర్య జరిగింది ఇప్పుడు వద్దాం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చదవండి మీ తర్వాత చదువుకోంలేమ్మా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎఫేస్కు వచ్చాడు ఎఫేస్ ఏ ప్రాంతానికి చెందిందో మీకు తెలుసు అందరికీ ఎఫేస్ ఏ ప్రాంతానికి చెందిందంటే ఎఫ్ఎస్ చిన్న ఆసియా ప్రాంతానికి చెందింది దేవుడు ఏమన్నా ఇక్కడికి వెళ్లకుండా ఏమన్నా అడ్డు వేయలేదు కానీ కొంచెం కొంత టైంకి ఏం చేశాడంటే ఆపాడు మరలా తీసుకొచ్చేసాడు చూడండి ఇక్కడ పంతొమ్మిదో అధ్యాయంలో ఇప్పుడు అపాయింటెడ్ టైం అనుకుంటాను అందుకే ఫేస్కి కి తీసుకొచ్చాడు ఇక్కడ కూర్చొని కొంత గొప్ప మీకు వాక్యం తెలిసిన వాళ్ళందరికీ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎఫేస్ అద్భుతమైన పరిచర్య జరిగింది ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాల్లో మొట్టమొదటిగా యేసయ్య ఎవరికి ఉత్తరం రాశాడు అనంటే ఎఫేసు సంఘానికి ఉత్తరం రాశాడు ఎఫేసు సంఘం అనంట ముందు దేవుణ్ణి ఏం చేసిందంటే బాగా ప్రేమించింది కాకపోతే తర్వాత ఆ మొదటి ప్రేమను ఏం చేసింది మర్చిపోయింది ఎఫేస్లో అద్భుతమైన పరిచయం జరిగింది అది ఎక్కడుంది ఆసియాలో ఉంది కానీ ఇందాక ఆసియా వెళ్ళొద్దని ఏం చేశాడు ప్రభు అంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అంటే కొంత టైం అయింది పదహారో అధ్యాయం నుంచి ఇప్పుడు పంతొమ్మిది అధ్యాయంకి వచ్చామంటే కొంత టైం మధ్యలో కొరంతుకి వెళ్ళాడు కొరంతులో పరిచయం చేశాడు తెస్సలోనికా వెళ్ళాడు తెస్సలోనికా పరిచయం చేశాడు ఇప్పుడు రైట్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళమని చెప్పాడు అనమాట ఇప్పుడే ఫేస్కి వచ్చాడు ఇంకొక వచ్చిన నేను మీకు చూపిస్తాను మనకు టైం అవుతుంది ఇంకొక వచ్చిన నేను మీకు చూపిస్తాను ఆసియాలో ఎంత గొప్ప పరిచయం జరిగిందో అక్కడ చెప్తాడు చూడండి ఎనిమిదో వచ్చిన నుండి చదవండి ఎనిమిదో వచ్చిన నుండి ఆ మూడు నెలలు గడిపాడు అక్కడ అందరితో మాట్లాడుతూ దేవుణ్ణి వాక్యం చెప్తూ మూడు నెలలు గడిపాడు పాఠశాలలో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆసియా వెళ్ళిపోయాడు ఇక్కడ కొంతమంది వ్యతిరేకిస్తే మూడు నెలలు అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి ఒక పాఠశాల తీసుకున్నాడు ఒక పాఠశాల అద్దెకి తీసుకున్నాడేమో తెలియదు కానీ తురుణ్ అనే పాఠశాల దాని పేరు అక్కడ తర్కిస్తూ వస్తున్నాడంట ఎంతకాలం తర్కించాడో తెలుసా మీకు ఎంతకాలం బోధిస్తూ వచ్చాడో తెలుసా పాఠశాలలో దాదాపు రెండేళ్ల వరకు ఏం చేశాడంటే అలా దేవుని వాక్యాన్ని ఆసియాలో ప్రకటిస్తా వచ్చాడు రెండేళ్ళు వరకు ఇలాగ జరిగాను గనుక ఈ మాట చదవండి యూదులేమి గ్రీసు దేశస్తులేమి బాగా గట్టిగా మీరు వినండి చదవండి యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్నవారందరు ప్రభు వాక్యం అంతే ఉంది మీ బైబిల్లో ఆసియాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాక్యాన్ని ఎంత టైం పట్టింది వెళ్ళొద్దు అన్న దగ్గర నుంచి అంటే నేను జస్ట్ లెక్కలేస్తున్నాను వెళ్ళొద్దు అన్న దగ్గర నుంచి ఇప్పుడు రెండేళ్ళు గడిచింది అంటే రెండేళ్ళు గడిచిన తర్వాత ఆసియాలో అద్భుతమైన పరిచర్య పౌలు ద్వారా యూదులు జనులు కంట దేవుని వాఖ్యానం ఏం చేశాడు బోధించాడు నువ్వు అనుకున్న టైంలో దేవుడు వెళ్ళని ఆపేస్తాడు కారణం ఏంటంటే నిన్న సిద్ధపరుస్తాడు ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ని సిద్ధం చేసేసాడు కొంత వ్యతిరేకత ముందు కలిగింది అయినా ఒక పాఠశాల తీసుకున్నాడు ఆ పాఠశాల తీసుకొని దానిలో పరిచయం చేస్తూ చేస్తూ రాగా రెండేళ్ల టైంలో ఆసియా ప్రాంతం అంతా కూడా ఏం చేశాడంటే వాక్యాన్ని నింపేశాడు అందుకని దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడంటే దేవుణ్ణి నెగిటివ్ క్యారెక్టర్గా ఎప్పుడు చూడబాకండి దైవజనులు కూడా ఒక మాట వద్దు అని చెప్తుంటే వాళ్ళని విలన్లాగా చూడొద్దు దేవుణ్ణి కొన్నిసార్లు విలన్ లాగా చూస్తాం మనం సేవకుల్ని కొన్నిసార్లు మనం విలన్ లాగా చూస్తాం ఎందుకు వద్దన్నాడని వద్దు అని ఎందుకు అంటాడు అని అంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఇంకొక టైం రాబోతుంది ఆ రాబోతున్న సమయంలో ఒక మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది దేవుడంట ప్రతీది తన కాలంలో ఏం చేస్తాడు తన సమయములన్నీ కూడా చక్కగా జరిగిస్తాడు హలోయ ఒకటో పేతురు పత్రిక వద్దాం ఇప్పుడు బితునియా గురించి చూద్దాం మరి బితునియా సంగతి ఏమైంది అని బితునియా కూడా వెళ్ళొద్దు అన్నాడు కదా మరి బితునియా సంగతి ఏమైందో చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మొదటి వచనం రెండో వచనం చదువుదాం ఇప్పుడు ఈ పాత్రిక ఎవరికి రాస్తున్నాడు పేతురు చెప్తున్నాడు అనమాట చదవడం పొంతు గలతియా కప్పదోకియా ఆసియా బితునియా ఐదు ప్రాంతాలకు ఈ ఉత్తరం రాస్తున్నాడు పేతురు ఎవరెవరికి రాస్తున్నాడని చెప్పాడు ఈ ఐదిట్లో బితునియా ప్రాంతం కూడా ఉంది బితునియాలో కూడా విశ్వాసులు ఉన్నారు కనుకనే అందుకే ఏర్పరచబడిన వారికి అంటున్నాడు ఏర్పరచబడిన వారు అంటే రక్షణ పొందినవారు ఇప్పుడు బితునియాలో కూడా ఎవరున్నారు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు కూడా ఉత్తరం రాస్తుంది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బితునియాలో ఎవరు పరిచయ చేస్తుంటారు బితునియాలో ఇప్పుడు ఏర్పరచబడిన వారు ఉన్నారని పేరు రాస్తున్నాడు అక్కడ ఉత్తరం మరి బితునియాకి ఎవరు వెళ్ళుంటారు ఉంటారు బితునియాలో ఎవరు సేవ చేస్తుంటారు పౌల్ని ఏమో వద్దని ఆటంక పరిచేశాడు వద్దని చెప్పాడు ఆసియా వెళ్ళనిచ్చాడు బితునియాకు మరి వెళ్ళినట్లుగా మనకి పౌలు ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ లేదు మరి బితునియాకి ఎవరు వెళ్ళి ఉంటారు మనకు తెలీదు మనకు తెలీదు ఎవరో ఒకళ్ళు వెళ్ళి బితునియాలో ఏం చేశారు దేవుని పరిచర్య చేశారు అక్కడ సంఘం ఏర్పడింది ఏర్పరచబడిన వాళ్ళకి ఎవరు ఉత్తరం రాస్తున్నాడు పేతురు ఉత్తరం రాస్తున్నాడు నేను ఇక్కడ పాయింట్ మీకు చెప్తాను నిన్ను ఆపేసేసి ఇంకొకళ్ళని పంపిస్తే సంతోషించు దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు నన్ను ఆపేసేసి రాజేష్ని వెళ్ళమన్నాడు అనుకోండి నేను సంతోషించాలి రాజేష్ని ఆపేసేసి ఇంకొకళ్ళు వెళ్ళమన్నాడు అని అనుకోండి నే రాజేష్ సంతోషించాలి పరిచర్య నీది కాదు పరిచర్య నాది కాదు పౌల్ని ఆపేసేసాడు పౌల్ని ఆపేసేసి ఆ అపాయింట్మెంట్ని ఏం చేశాడంటే ఆ అసైన్మెంట్ని ఏం చేసేసాడంటే దేవుడు ఇంకొకళ్ళకి అప్పజెప్పేసాడు సేవ చేసేది మనుషులైన పంపించేది దేవుడు జరిగించుకునేది దేవుడు బితునియా ఎవరు చేశారు ఇక్కడ తెలియదు మనకి పేతురు చేశాడో తెలియదు లేకపోతే పౌలే చేశాడా నాకు తెలియదు ఇక్కడ స్పష్టంగా కానీ బితునియాలో మాత్రం ఆ రోజుల్లో ఆటంకపరిచిన పరిచిన పరిశుద్ధాత్ముడు తరువాత ఎవరి ద్వారానో ఏం చేశాడంటే అక్కడ పరిచర్య జరిగించాడు దేవునికి స్తోత్రం హలే లోయ ఈ కాలంలో ఏం చేస్తుంటాడంటే బితునియాని ప్రిపేర్ చేస్తుంటాడు ఈ కాలంలో అక్కడ ప్రాంతాన్ని ప్రిపేర్ చేస్తుంటాడు దేవుడు ఇంకొకరిని పంపించి ఘనమైన సేవ అక్కడ జరిగించాడు సో కొన్నిసార్లు నిన్ను ఆటంకపరుస్తుంటే ఊహించాల్సింది ఏంటంటే ఇంకొకరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీ ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు దేవుడు అడ్డుకుంటున్నాడు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇంకొకరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు నిన్ను ఆపుతున్నాడు అని అంటే దేవుడు యు ఆర్ ద నాట్ రైట్ పర్సన్ ఇంకొకటి దేవుడు పంపిస్తున్నాడు సో ఈ సత్యం మనం గుర్తించాలి ఇది కొన్నిసార్లు మనకు కఠినంగా ఉంటుంది కఠోరంగా ఉంటుంది చేదుగా ఉంటుంది కొన్నిసార్లు మనకి కానీ మనం దాన్ని స్వీకరించాలి బితుని ఆకు పౌల్ని ఆపాడు ఎవరినో పంపించాడు అక్కడ బలమైన పరిచర్య జరిగింది సో రెండు డోర్స్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాను ఒకటి ఎందుకు దేవుడు తలుపులు మూస్తాడు అని అంటే అది మనల్ని కాపాడటానికి మన ప్రాణాల్ని కాపాడటానికి మనల్ని భద్రపరచడానికి నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కాపాడటానికి దేవుడు కొన్నిసార్లు ద్వారాలు మూసేస్తాడు ఆ ద్వారాల వెనుక మనం ఉండటం మనకు క్షేమం ప్రియ దేవుని బిట్టులారా రెండవది ఎందుకు దేవుడు కొన్నిసార్లు తలుపులు మూసేస్తాడు అని అంటే దేవుడు అది రైట్ టైం కాదు అని అనుకుంటాడు కనుకనే రైట్ టైం వచ్చేంత వరకు రైట్ పర్సన్ వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడు కొన్నిసార్లు ఆగమని చెప్పి తలుపులు ఏం చేస్తాడు మూసేస్తాడు అండ్ ఫైనల్ ఇంకొక పాయింట్ చెప్పి నా మాటలు ముగిస్తాను ఆది ఒకసారి నలభై అధ్యాయము ఇరవై మూడవ చదవండి ఆదికాండము నలభై అధ్యాయము ఇరవై మూడవ వచ్చును పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయాను మీ అందరికీ తెలుసు యోసేఫ్ మీద ఒక అలిగేషన్ వచ్చింది ఆ యాలిగేషన్లో ఏం చేశారంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు పాపం యోసేపు ఏ తప్పు చేయలేదు కానీ ఫోతిఫర్ భార్య ఫోతిఫర్ కలిసి తన మీద ఒక రాంగ్ యాలిగేషన్ వేసి తీసుకెళ్ళి జైల్లో మూసేశారు ఆ జైల్లో ఇద్దరు నేను క్లుప్తంగా చెప్తా ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు ఒకడేమో భక్ష్యకారుల అధిపతి రెండో వాడేమో పానదాయకుల అధిపతి ఎవరు వీళ్ళిద్దరు అని అంటే మీరు ముందుకు చాప్టర్కి వెళ్తే వీళ్ళిద్దరు ఫరో దగ్గర పనిచేసే వాళ్ళు ఏదో తప్పు చేశారంట ఏదో తప్పు చేస్తే వీళ్ళిద్దరినీ కూడా యోసేప్ ఉండే జైల్లో తీసుకొచ్చి పెట్టారు పెడితే కాలానుగుణంగా వాళ్ళిద్దరికి కళ్ళు వచ్చాయి యోసేపు అక్కడ ఉన్నాడు కదా యోసేపు కళలు బాగా ఇంటర్ప్రెట్ చేస్తాడు సో ఇద్దరికి కళ్ళు వచ్చాయి ఆ కళ్ళల్లో వచ్చిన భావం ఏంటంటే ఒకడికేమో శిక్ష రాబోతుంది ఇంకొకడికేమో తిరిగి తన ఉద్యోగము రాబోతుంది భక్ష్యకారుడి అధిపతి లేకపోతే భక్ష్యకారుల అధిపతి ఏమో ఉరివేయబో విరు వాడిని ఉరివేసేస్తారు పానదాయకుల అధిపతినేమో తిరిగి తన ఉద్యోగాన్ని ఇస్తాడు అన్నది సారాంశం అన్నమాట సో రెండు ఏ అయితే చెప్పాడు అక్షరాల వారి జీవితాలు అది నెరవేరుతుంది పానదాయకుల అధిపతి తిరిగి ఉద్యోగంలో చేరుతాడు అప్పుడు యోసేప్ ఒక రిక్వెస్ట్ చేస్తాడు నువ్వు కానీ బయటికి వెళ్ళావంటే ఫరో గురించి నాతో మాట్లాడు నేను అన్యాయంగా ఇక్కడ ఇక్కడ బంధించబడ్డాను నేను నీకు మేలు చేశా కదా నీ కళ చెప్పి నే నీకేం జరగబోతుందో చెప్పాను కదా ఈ జైలు నుంచి నువ్వు బయటకెళ్ళిన తర్వాత ఫరూక్ నా సంగతి చెప్పి నన్ను ఈ జైల్లోంచి బయటకు తీసుకురా అంటే అప్పటికప్పుడు సరేనన్నాడు వాడు పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళాడు యోసేపునేం చేశాడు మర్చిపోయాడు అది ఈ వచనం యొక్క అర్థం అనమాట చదువుతుంటే ఎలా ఉంటుందంటే కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది కానీ నేను దాన్ని పాజిటివ్గా చదువుతాను ఇంకోసారి చదువుతాను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయాను ఇక్కడ మర్చిపోయాడంటే దీన్ని కూడా ఏమంటానంటే ఈ తలుపులోంచి బయటికి నేను రావాలి అని అనుకుని వీడు బయటికి వెళ్ళి నా గురించి చెప్తే నేను దీని నుంచి బయటకు వస్తానని అనుకుంటే యోసేపు ఆశలు అడి అయిపోయాయి వాడు వెళ్ళిపోయాడు రోజు ఎదురు చూస్తున్నాడు యోసేపు కానీ ఎవ్వరు వచ్చి తలుపు తీయట్లా అంటే ఇక్కడ తలుపు తీయటం అంటే ఎవ్వరొచ్చి విడుదల పత్రాలు చూపించట్లా జైలు అలానే మూసేస్తుంది రోజు ఎదురు చూస్తున్నాడు వీడు వెళ్ళి చెప్పు ఉంటాడు వీడు వెళ్ళి చెప్పు ఉంటాడు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తారు విడుదల చేస్తారు కన్నో అలానే కాలం గడిచింది ఎంత కాలం గడిచిందో తెలుసా మీకు రెండేళ్ళు టూ ఇయర్స్ ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్తాను అదేంటంటే వాడు మర్చిపోవడం పాజిటివ్గా మనం తీసుకోవాలి అప్పటికప్పుడు కానీ ఎప్పటికప్పుడు కానీ వాడు వెళ్ళి ఫరోక్ చెప్పి యోసేఫ్ కానీ బయటకు వస్తే దట్స్ నాట్ ద రైట్ టైం అది సరైన సమయము ఆలోచన చేయండి యోసేఫ్ బయటకు వస్తాడు వాడు వెళ్ళి చెప్తాడు యోసేఫ్ బయటకు వస్తాడు ఈ జైల్లోంచి బయటకు వచ్చిన వాడికి ఎవడు ఉద్యోగం ఇస్తాడు చెప్పండి బయట సమాజంలో ఎవడు చెప్పండి వీడేంటో ఫోఫర్ భార్య మీద ఏదో ఈ భయంకరమైన అలిగేషన్ ఉంది వీడి మీద అని బయట వీడి గురించి చెప్పుకునేవాడు యోసేఫ్ గురించి అంటే నేనేమంటానంటే ఆ టైంలో కానీ యోసేప్ బయటకు వస్తే బయటకు వచ్చినప్పటికీ సమాజం యోసేఫ్ని ఎలా చూసేదంటే ఏదో ఒక చెడ్డ పని చేశాడు జైలుకెళ్ళి వీడు వచ్చాడు సో వాడు మర్చిపోవడమే మంచి పని యోసేపును వాడు మర్చిపోయాడు కానీ రెండేళ్ల తర్వాత ఫరోక్ ఒక కళ వచ్చింది ఇప్పుడు నేను ఈ మధ్యాహ్న కాలం మీకు ఏం విషయం చెప్తున్నానంటే గాడ్ దేవునికి ఒక అపాయింటెడ్ టైం అని అందుకే ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడికి అందుకే ఇప్పుడు ఫరోక్ ఒక కళ వచ్చింది ఆ కళ చెప్పాలంటున్నాడు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది పానదాయకుల అధిపతికి ఓ ఆ రోజు యోసేపు ఫరూక్ చెప్పమని చెప్పాడు నేనేం చేశాను నేను మర్చిపోయాను దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఈ విషయం ఏం చేశాడంటే ఇప్పుడు ఫరూక్కి చెప్పాడు అమ్మ చదుదాం చూడండి నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావల్లో ఉంచాడు ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలుగన్నాము అనే విషయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చి అక్కడ తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే విషయం ఫరో దగ్గరికి తీసుకొచ్చాడు దట్ ఈజ్ ద రైట్ టైం ఏమనుకుంటాం ఇంత మేలు చేశాడు వీడు వెళ్ళాడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటాం కానీ మరుపు అన్నది నేనేమనుకుంటానంటే పానదాయకుల అధిపతికి మర్చిపోయేటట్టు దేవుడే చేశాడు మర్చిపోయేటట్టు ఆ తలుపులను అలానే మూత వేసి ఉంచడానికి దేవుడే అయ్యాడు ఎందుకనంటే అది అపాయింటెడ్ రైట్ టైం కాదు కాబట్టి పరోకాల్ రావాలి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకం అవ్వాలి అప్పుడు ఏమవ్వాలి యోసేపు బయటికి రావాలి ఇప్పుడు చూడండి ఒక్క మాట చదివి నేను ఇక్కడ ప్రార్థనలోకి వెళ్తాను పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన ఫరో యోసేపును పిలిపించను కాబట్టి చరసాల్లో నుండి అతని త్వరగా రప్పించారు అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చి ఒక్క రాత్రిలోనే సీన్ మార్చేశాడు దేవుడు ఒక్క రాత్రిలోనే ఆ రాత్రి చెరసాల్లో ఉన్నాడు యోసేపు నెక్స్ట్ డే అక్కడ ఉన్నాడంటే ప్యాలెస్ లో ఉన్నాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవదు ఒక్క రోజు కూడా ఆలస్యం అవదు దేవుడిని జీవితంలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటే దేవుడిని జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటే ఒక్క రోజు కూడా ఆలస్యం అవదు రాత్రే పడుకున్నాడు చెరసాల్లో కింద పడుకొని ఉంటాడు కానీ ఉదయకాలం యోసేపు ఎక్కడ ఉన్నాడంటే యోసేపు ఫరో యొక్క ప్యాలెస్లో ఉన్నాడు అదే కానీ నెక్స్ట్ డే కానీ వెళ్ళి అతని పానదాయకుల అధిపతి విషయం చెప్పుంటే నెక్స్ట్ డే రిలీజ్ అయిపోయాడు కానీ ఎక్కడికి వెళ్ళేవాడు ఎవరి ఎవరికి కూడా యోసేపు విషయం తెలిసి కాదు కానీ ఇప్పుడు ఫరో దృష్టిలోకి వెళ్ళిపోయాడు యోసేపు తర్వాత మీ కథ అంతా తెలుసు ఫరో యొక్క కళను వివరించడం ఫరో యోసేపును ఘనపరచడం ఈ యోసేపు ఐగుప్తు దేశానికే నాయకుడు అవ్వడం మనందరికీ తెలుసు సో నేను ఏమంటానంటే ఇట్స్ ఎ షట్ డోర్ ఆఫ్ ప్రమోషన్ ఇట్స్ ఎ షట్ డోర్ ఆఫ్ ప్రమోషన్ ప్రెజెంట్ నుండి ప్యాలెస్ దాకా దేవుడు ఏం చేశాడంటే ప్రమోట్ చేశాడు దేవునికి స్తోత్రం హలే దానికి ఒకటి తప్పు ఉంది అతను ఏం చేశాడంటే ఇతన్ని మర్చిపోయాడు కొంతమంది మిమ్మల్ని మర్చిపోతున్నారా కొంతమంది మిమ్మల్ని మర్చిపోతున్నారా మీ చేసిన మేలు మర్చిపోతున్నారా మీ చేసిన త్యాగం మర్చిపోతున్నారా మంచిదే మీకు ప్రాఫిటబుల్ వాళ్ళు మర్చిపోవడం మీకు ప్రమోషన్ లాంటిది వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవడం మీ చేసిన పని గురించి మర్చిపోవడం మీ చేసిన మేలు మర్చిపోవడం అది మీకు ప్లస్ అవుతుంది ఇక్కడ పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోవడం యోసేపుకు ప్లస్ అయింది ఒకవేళ మర్చిపోకుండా ఉండుంటే ఆ రోజే బయటకు వచ్చేవాడు యోసేపు ఎవ్వడికి చెందుండేవాడు కాదు అతను మర్చిపోవడం మేలైంది రెండేళ్ళు తర్వాత గుర్తు చేసుకున్నాడు ఇప్పుడు యోసేపుని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెరసాల నుంచి ఉన్నతమైన సింహాసనానికి తీసుకెళ్తున్నాడు సో స్నేహితులు మర్చిపోయారని కుమిలిపోబాకండి విశ్వాసులు మర్చిపోయారని కుమిలిపోబాకండి పాస్టర్ గారు మర్చిపోయాడని కుమిలిపోబాకండి ఎందుకంటే మర్చిపోవడం మీ జీవితాలకి మంచిది అలా మర్చిపోయేదాన్ని నేను షడ్డోర్ అంటాను రెండేళ్ల వరకు అది మూతలు వేయబడ్డాయి రెండేళ్ల తర్వాత వాడికి జ్ఞాపకం వచ్చింది యోసేపు తన జీవితంలో ఏమి చేశాడు మూడు విషయాలు చెప్పాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు కొన్నిసార్లు తలుపులు మూసేస్తాడు ఆ మూయబడిన తలుపులు మన మంచి కోసమే మొదటి మూత వేయబడిన తలుపు గురించి మనం ఏం చెప్పుకున్నామంటే అది మన యొక్క ప్రొటెక్షన్ కొరకు దేవుడు కొన్నిసార్లు ఎందుకు తలుపులు మూస్తాడంటే నిన్ను భద్రపరచడానికి నిన్ను సంరక్షించడానికి నిన్ను కాపాడటానికి నిన్ను సేవ్ చేయడానికి రెండవది దేవుడు కొన్నిసార్లు ఎందుకు తలుపులు మూస్తాడు అని అంటే నిన్ను ప్రిపేర్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం నానా ఇది మంచి సమయం కాదమ్మా నిన్ను నేను ప్రిపేర్ చేస్తున్నాను ఐ హ్యావ్ ఎ బెటర్ బ్లెస్సింగ్ అంటే నేను దీనికంటే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ అని దేవుడు నిన్ను కొన్నిసార్లు తలుపులు మూసే సిద్ధం చేస్తాడు ఇంకొక అర్థం నేనేం చెప్పానంటే దేవుడు ఎందుకు నీ ముందు తలుపులు మూస్తాడంటే నీకంటే బెటర్ పర్సన్ ఉన్నాడు నేను వాణ్ణి పంపిస్తాను ఆ దేవుడు నీకంటే ఇంకొకరిని సిద్ధం చేస్తాడు నువ్వు సంతోషించాలి దాని విషయమే మూడవది ఎందుకు దేవుడు కొన్నిసార్లు తలుపులు మూస్తాడు అన్ననంటే ఆ టైం రైట్ టైం కాదు నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాలి అన్న ఉద్దేశ్యంతో కొంతకాలం ఏం చేస్తా అంటే దేవుడు తలుపులు మూసి ఉంచుతాడు మరి ఆ మూయబడిన తలుపులో దీర్ఘశాంతం కావాలి మనకి ఆ మూయబడిన తలుపుల్లో సహనం మనకు కావాలి ఆ మూయబడిన తలుపుల్లో మనకు ఓర్పు కావాలి అలా ఓర్చుకుంటే ఖచ్చితంగా మూత వేయబడిన తలుపులు కూడా మంచివే అడ్వర్టైజ్మెంట్ విన్నారా మరక మరక మంచిదే సో ఈరోజు నా ముగింపులో చెప్పే మాట ఏంటంటే దేవుడు మూత వేసిన తలుపులు కూడా మనకి మంచివే తల్లొంచండి ప్రార్థన చేసుకు